వెండితెరపై సువర్ణాక్షర లిఖితమైన పేరు అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వి సెల్యూట్ యు సర్. మీ కమిట్మెంట్, మీ హార్డ్ వర్క్, యువర్ ఆథెంటిసిటీ అండ్ సిన్సియారిటీ ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ది జనరేషన్స్. అరవింద్ గారికి స్వాగతం పలుకుతూ ఇవాల్టి ఈ కార్యక్రమానికి టీంని విష్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచెప్తూ మీ గురించి ఏం చెప్పనా, మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మేమందరం వచ్చి మాట్లాడడం కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మీరందరూ మన్నీ మాటలు వినాలని మీరందరూ వచ్చారు అందరితో పాటు. కానీ కొన్ని అకేషన్స్లో ఇటువంటి కంపల్షన్స్ తప్పవు. ఇవన్నీ వినాల్సి వస్తుందని చెప్పి మీరు కొంత భరించి ఉండి మనస్సు ఇది చివర వస్తారు. ఎప్పుడు హీరోలు చివర వచ్చి మాట్లాడతారు కదా, అప్పటి వరకు ఓపిక్గా ఉందామని మీరంతా ఉండాలని అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ ఫర్ దాట్. ఎందుకంటే మీరు నేను మాట్లాడుతుంటే మధ్యలో అరవకుండా ఉంటారని ముందు చెప్తున్నాను నేను. ఆహా, నేను ఆహాకి వెళ్ళడానికి అంటే ఎవ్రీడే నా టైం ఆహాలో స్పెండ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చింది వాసు. అంటే ఇది కొత్తగా ఉంటుంది ఎందుకంటే చెప్పడానికి. ఆ వాసు గీతార్ట్స్ని నేను ఇంత ఇదిగా చూసుకుంటాను అని అనకపోతే నేను వెళ్ళి ఆహా స్టార్ట్ చేసేవాడిని కాదేమో. ఎందుకంటే అతను గీతార్ట్స్కి అంత సపోర్ట్గా ఉండి అన్ని డిసిషన్స్లోనూ నన్ను ఎక్కువ కష్టపెట్టకుండా పై పైన మాత్రమే చెబుతూ ఇది ఎస్ ఇదినో ఇది ఎస్ ఇదినో అని అనిపించేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. పోతే ఈ సినిమాకంటూ వస్తే ఒకసారి వచ్చి, సార్ రాత్రి ఒక విచిత్రమైన కథ విన్నాను సార్. అంటే ఏంటి విచిత్రం ఏంటయా, ఎవరో చచ్చిపోయి ఎవరో ఏరుస్తుంటే హీరో వెళ్ళి గోకాడు సార్, అది లవ్ కథ. అక్కడ లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది సార్ ఇది అన్నాడు. విచిత్రంగా ఉందయ్యా ఇది, నాకు ఆ కుర్రాడితో చెప్పించాను. సో కౌశిక్ చెప్తుంటే మామూలుగా ఒక కొత్త అతను చెప్తుంటే ఒక డైరెక్టరు ఎలా తీయగలడో అని ఉండి వాసుకి కన్నుగొట్టి కొంచెం ఏదైనా తీయించు ముందు తర్వాత చూద్దాం ఇలాంటివన్నీ ఉన్నాయి మా మధ్యలో. కానీ కౌశిక్కి ఇతను తీయగలడు వాసు చెప్తుంటే అర్థమైపోతుంది అతను తీసేయగలడు సినిమా అని అనిపించిన బహు తక్కువ మంది డైరెక్టర్స్లో అతను. అతని రైటింగ్ ఇస్ వెరీ గుడ్. ఎవరికైనా ముందు కావాల్సింది రైటింగ్ కదండి, ఆ రైటింగ్ చాలా బాగా రాయగలడు అతను. ఇక్కడ చాలా కాలం దిగ్విజయంగా ఉండబోయే డైరెక్టర్స్లో అతను ఒకడు. నెక్స్ట్ కార్తికేయ. నేను అంతా చెప్పను, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను డైరెక్టర్ని పిలిచి ఈ సీన్ ఎంతసేపు తీసుకున్నాడు అని అన్నాను. అంటే నా ఉద్దేశంలో 5-6 అవర్స్ పడద్ది ఆ సీన్ చేయాలంటే మినిమం. ఎన్ని టేకులు తీసుకుని ఉంటాడు అని, అరగంటలో చేసామండి 2 టేకులు అని అన్నాడు. ఓరి దుంపది, నిజమా నిజమా అని ఆశ్చర్యపోయి అడిగాను నేను మళ్ళీ. అంటే ఒకే సీన్లో అన్ని ఎక్స్ప్రెషన్లు అన్ని చేంజెస్ ఉన్నాయి, ఇదంతా పూట పూట తినేసి ఉంటారు ఈ ప్రొడక్షన్లో అని అనుకుంటే అతను చెప్పాడు అన్నమాట నాకు. టైం అయిపోతుందని చెప్పాను సార్, అరగంటలో చేశాడు ఈ సీన్. యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ లాట్ టు థ్యాంక్ ఫర్ యూ ఈవెన్ బిఫోర్ రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం. లావణ్య మామూలుగా నాతోటి కూతుళ్ళు దెబ్బలాడినట్టు దెబ్బలాడేస్తూ ఉంటుంది. మామూలుగా స్ట్రైట్గా పైన నా రూమ్లోకి వచ్చి ఈ మధ్య 2-3 సినిమాలు ఏవో అనౌన్స్ చేస్తున్నారంటే నేను ఉన్నానా లేనా ఈ టైప్లో అడుగుద్ది. లావణ్యకి మా సంస్థకి ఒక ప్రత్యేక అనుభవం ఉంది, అనుబంధం ఉంది. డియర్ ఐ విష్ యూ వెరీ వెరీ లాంగ్ లైఫ్ ఇన్ దిస్ తెలుగు ఇండస్ట్రీ. జేక్ బిజాయ్, ఐ హావెంట్ ఇంట్రాక్టెడ్ అండ్ వర్క్డ్ విత్ యూ, బట్ బన్నీవాసు ఆల్వేస్ టెల్స్ అబౌట్ యూ
that you are an excellent. Lot of Malayalam songs I heard and I admired you, but there is no opportunity to interact much with you. Atlage Amani garu, thank you Amani garu, chaala baa chesaru ee cinemalo. And Anasuya, nuvu ante naaku chaala ishtam, adi cheppaledu. Indukane em cheppanu. So idi Geetha Arts ane samastha kada ani Bunny special guest ga vachadu anukuntaremo, kaadu Vasu best friend ga vachadu ikkadiki ee function ki. Andukane ఇంకా ఎక్కువ చాలా మాట్లాడొచ్చు దీని గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, దీని గురించి, కానీ మీరందరూ బన్నీ కోసం వెయిట్ చేస్తున్నారు అది తెలుసు, అందుకని నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్.